ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామ్యం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అదే కూడా వైద్య సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, అదే కూడా ఐఐటి సంబంధించిన విషయాలు, H1B వీసాకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు సానుకూలంగా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయంగా అంత అనుకూలంగా లేదు. ఇది కొంతమంది విషయంలోనే అందరికీ వర్తిస్తుంది. అదే కోణంలో మీరు ఆశలు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సఫలీకృతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. కొంతవరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు, పూర్తి స్థాయిలో అనుకూలమైన ఫలితాలు సాధించలేరు. వివాహ శుభకార్యాలు, వాటికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. ఘనంగా వివాహ శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా దేవతా ప్రతిష్ట వంటి కార్యక్రమాలకి ఇదోధికంగా ఆర్థిక సహాయం చేస్తారు. అన్నదానాలకి ఆర్థిక సహాయం చేస్తారు. కొన్ని సేవా కార్యక్రమాలకి మీ నుంచి మంచి స్పందన ఉంటుంది. మనం చేసే ఈ కార్యక్రమాల యొక్క పుణ్యఫలాలే రేపు మనకి మన బిడ్డలకి అక్కడికి రావాలనే భావన మీకు మనసులో ఉంటుంది. మనం చేసేటువంటి దానాలు ధర్మాలు వీటి యొక్క ఫలితాలు మనకి పిల్లలకి కొండంత అండగా ఉంటాయి భవిష్యత్తులో అని భావిస్తారు. అదే కోణంలో శత్రువర్గం అంతా కూడా ఏకమై ఒక గ్రూపుగా చేరటం, మీరు ఒక్కళ్ళు ఒక గ్రూపుగా ఉండటం, మీ కుడి చేతి లాంటి వ్యక్తులకి ఇబ్బందులు రావటం కొంత ఇబ్బందికరమైన పరిణామంగా గోచరిస్తుంది. ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎదురెత్తం అనేది అనవసరం. వాస్తవాలు మాట్లాడటం, మనం చేసే తప్పేదైనా ఉంటే దాన్ని బేషరతుగా అపాలజీ చెప్పడం, నూతనమైనటువంటి విషయాల్ని నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడం చెప్పదగినటువంటి సూచన. జరిగినటువంటి తప్పులు ఒకదాన్ని కవర్ చేసుకోవడానికి 10 మందిని ఏకం చేయటం, ఇంకా రకరకాల వ్యూహాలు పడటం ఇది చెప్పదగిన సూచన కాదు. మీకు అనుకూలంగా ఉండాలంటే జరిగిన తప్పేదో జరిగిపోయింది వదిలేసేయండి, మిగిలిన కార్యక్రమాలకు మీ సహకారం అందించండి అని మీరు చెప్పడం అనేది చాలా బాగుంటుంది. నీట్ ఎగ్జాము, ఐఐటి ఎగ్జాము, సివిల్ సర్వీసులు, పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగులు సంపాదించడం ఇలాంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపర విషయాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకుంటారు, అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యుడు మార్పు చేయాలనే సంకల్పం ఉంటుంది, వైద్యుడు మార్పు చేస్తారు. యోగా మెడిటేషన్ వల్ల అనుకున్నటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య రాగితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.